టీలైన్ 24 డివోషనల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 10వ తారీఖు గురువారం నాడు సూర్యగ్రహణం అని మన అందరికీ తెలుసు. అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అసలు ఈ సూర్యగ్రహణం వల్ల ఏమైనా మనకి అనర్థాలు కానీ మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల మీద ఎన్నో వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తున్నాం. అయితే వీటి మీద అంటే ఈ సూర్యగ్రహణం మీద మరింతగా చర్చించి అసలు ఈ సూర్యగ్రహణం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఉంటే ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఇట్లాంటి ఎన్నో సందేహాలకు మనము సమాధానంగా ఈరోజు మన స్టూడియోకి బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు విచ్చేశారు. ఆయన్ని అడిగి పూర్తిగా ఈ సూర్యగ్రహణం గురించి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సుభాష్ శర్మ గారు. నమస్కారం. జూన్ 10వ తారీఖు గురువారం నాడు రాబోయే సూర్యగ్రహణం గురించి ఎన్నో రకాల సందేహాలు మాలో ఉన్నాయి. ఎందుకంటే దానివల్ల చాలా ప్రభావం చూపిస్తుంది, కొన్ని రాష్ట్రాల వారికి ప్రభావం చూపిస్తుంది, అసలు భారతదేశంలో అది అంత ప్రభావం చూపించదని కొంతమంది, దాని మీద ఎన్నో రకాల అపోహలు కానీ ఎన్నో డౌట్స్ చాలా ఉన్నాయి. ఈ డౌట్స్ని మనం సాధ్యమైనంత వరకు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సూర్యగ్రహణం గురించి కొంచెం వివరంగా మాకు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాదిగ్రహస్సర్వే స్వనక్షత్రాశయ కురవంతు తాభ్యాం సదా మంగళం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ప్రస్తుతము సూర్యగ్రహణం గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది దాన్ని మూఢనమ్మకంగా కూడా కొట్టిపారేయడం జరుగుతుంది. సూర్యగ్రహణము అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే గ్రహణము అనేటటువంటి సమయంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం మనకిప్పుడు రాబోయేటటువంటిది, ఇది వృషభ రాశిలో జరుగుతుంది ఈ గ్రహణం. కనుక ఈ వృషభ రాశిలో జరిగేటటువంటి గ్రహణము అనేటటువంటిది చాలామందికి చాలా అపోహలు వస్తున్నాయి. ఇలా ఎందుకు వస్తున్నాయంటే దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడంతో. గ్రహణము అని అంటే అదేదో నెగిటివ్ చేసేస్తుంది, మనిషికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి అపోహలు ఎవరూ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే, గ్రహణ సమయంలో మనిషి కొన్ని ధర్మాలను గనుక ఆచరిస్తే, కొన్ని నియమాలను గనుక ఆచరిస్తే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే గ్రహణము అంటే చాలామంది అనేక విధములైనటువంటి ఆందోళన చెందడము, అనేక రకాలుగా ఇబ్బందులు పడటము, గ్రహణం వస్తుందంటే భయపడిపోవడము, ఏదో జరిగిపోతుంది అని అనుకోవడము మనిషి యొక్క సహజ లక్షణం. దాన్ని ఆ రకంగా కూడా మలిచేశారు. కనుక గ్రహణము అని అంటే మనిషికి చెడు చేసేదే కాదు, మంచి చేసేది అని కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో గనక మానవుడు తన ధర్మాన్ని, తన యొక్క విధి విధానాలను గనక, అంటే దైవిక పరమైనటువంటి కొన్ని విధి విధానాలు కొన్ని ఉంటాయి, దాని పరంగా గనక మనము ఆచరించినట్టయితే మనిషి అత్యద్భుతాన్ని సాధించగలడు అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చాలా ఖచ్చితంగా చెప్పింది. కనుక దీని గురించి ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఇది భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అన్నది ప్రభావం చూపిస్తుంది అంటారా? అంటే మనకు కనబడుతుందా, అంటే మనం చూడొచ్చా? ఓకే. అయితే ముందుగా మొన్న మనం చెప్పుకున్నాం, చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపిస్తుందని చాలామంది చాలా రకాలుగా విమర్శ చేశారు. కానీ మనకు చంద్రగ్రహణం కనిపించలేదు. ఇప్పుడు రాబోయేటటువంటి ఈ సూర్యగ్రహణం కూడా, అనగా ఈ జూన్ 10వ తారీఖున వచ్చేటటువంటి సూర్యగ్రహణం కూడా మన భారతదేశానికి కనిపించదు. కనుక కనిపించదని దాని గురించి మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఎలాంటిది లేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏవైతే ఈ వీడియోస్ ఉన్నాయో ఇవి ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి, అంటే తెలియని వారు కూడా దీని గురించి తెలుసుకోవాలని ఒక భావనతో, ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క గ్రహణాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి తప్ప, మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణము గురించి, ఈ సూర్యగ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో కనిపించదు. కనుక దీని గురించి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు. అయితే ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదన్నారు, సరే, కనిపించకపోయినా సరే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మేము ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని దీనివల్ల వచ్చిందేమో అని భయపడే మనుషులం మనం. కనుక ఈ సూర్యగ్రహణానికి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా.
ఇప్పుడు సూర్యగ్రహణం అనేటటువంటిది మనకు కనిపించలేదు అని చెప్పేసి కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేశాము ఇప్పుడు ఈ కనిపించని దాని గురించి కూడా నియమాలు పాటించాలా అనేటటువంటిది మీకు ఆలోచన రావడమే అసలు రాంగ్ ఎందుకంటే మనకి ఇక్కడ గ్రహణం అనేటటువంటిది మనకు కనిపించదు దాని యొక్క ప్రభావము మన భారతదేశంలో లేదు కాబట్టి దాని గురించి నియమాలు పాటించాల్సిన అవసరం కూడా మనకు లేదు కనుక దీని గురించి అనవసరంగా చర్చ చేసి అనవసరమైనటువంటి అత్యధికంగా మాట్లాడేసి అయ్యో ఏదో వస్తుంది అని కదా అని ఏదో వస్తుంది కదా అని చెప్పి భయపడి ఇక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు కనుక గ్రహణము కనిపించలేదు కాబట్టి మనం నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పాను కానీ ఎక్కడైతే ఏ దేశంలోనైతే గ్రహణం కనిపిస్తుందో వాళ్ళు అక్కడ పాటించవలసినటువంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఎక్కడో కనిపించేదానికి ఎక్కడో జరిగేదానికి మనం ఇక్కడ నియమాలు పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఓకే అంటే మీరు వేరే దేశాల్లో కనబడుతుంది కాబట్టి ఆ దేశాల వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళు నియమాలు పాటించాలి అవునండి అవును అయితే ఎక్కడైతే దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఆ నియమాలు పాటిస్తే సరిపోతుంది కానీ ఇక్కడ వేరే దేశంలో అంటే ఇప్పుడు ఫలానా మనకు ఇక్కడ ఉదయం అయిందంటే మరొక దేశంలో రాత్రి అవుతుంది మరొక దేశంలో ఇప్పుడు అమెరికా దేశంలో అక్కడ రాత్రి అయిందంటే మనకి ఇక్కడ ఉదయం అవుతుంది అంటే ఏంటి ఇక్కడ వ్యత్యాసం అంటే మనము ఆచరించేటటువంటి విధి విధానాలు వేరే వేరే దేశస్తులు ఆచరించేటటువంటి విధి విధానాలు వేరే అక్కడ కాలగమనం ఇక్కడ కాలగమనం అనేటటువంటిది డిఫరెన్స్ ఉంటుంది కనుక దీని యొక్క ప్రభావం మన మీద లేదు కాబట్టి దీని గురించి మనం భయపడాల్సిన విషయము ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ అవసరం లేదు నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు యథావిధిగా ప్రతిరోజు ఎలాంటి క్రతువులు మానవుడు చేసుకుంటున్నాడో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది జరగని దాని గురించి జరిగిపోతుంది అని ముందుగానే భయపడి అనవసరంగా ప్రజలలో ఇబ్బందులు పెడి మీరు ఇది చేసుకోండి అది చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకేదైనా భగవంతునిపై విశ్వాసం చేసుకోవడం మంచిదే దాని గురించి మంచిది కాదు అని చెప్పడం లేదు కనుక జరగని దాని గురించి అనవసరంగా భయపడకండి అని చెప్తున్నాం ఎందుకంటే చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి ఎక్కడో జరిగేదాన్ని సూర్యుడు అంతా ఒకటే కదండి అంతా వెలుగు అంతా ఒకటే ఇస్తాడు కానీ దాని యొక్క ప్రభావం ఆ గ్రహణం పట్టేటటువంటి సమయంలో దాని యొక్క ప్రభావం మన భారతదేశం మీద లేదు కనుక లేదు అన్నటువంటి దాని గురించి మనం అనవసరంగా ఇబ్బంది పడడం బాధపడడం ఏదో జరిగిపోతుంది అనే ఒక ఆలోచన రావడం అది తప్పు అని చెప్పేసి చెప్తున్నా అంతే అయితే సాధారణంగా గ్రహణాలు అన్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తొచ్చేది మన ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రహణాల్లో వాళ్ళని చాలా కట్టుదిట్టంగా ఈ పని చేయకూడదు ఇట్లా బయటకు వెళ్ళకూడదు ఈ టైంలో నువ్వు తినకూడదు ఇట్లాంటి ఎన్నో రకాల ఆచారాలు ఉన్నాయి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ఎటువంటి నియమాలు చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విషయంలో కానీ ఇవి కొంచెం మాకు క్లియర్గా చెప్తారా ఏంటి అంటే గ్రహణ సమయంలో చెప్పినటువంటి నియమాలు కొన్ని పాటించాలి అని మన జ్యోతిష శాస్త్రంలో చాలా ఖచ్చితంగా స్పష్టంగా రాయడం జరిగింది ఏంటి అంటే గ్రహణ సమయంలో అంటే మనకు గ్రహణ సమయంలో జరిగేటటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏంటి ఆ పద్ధతులు గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఆహారాది నియమాలు కొన్ని పెట్టారు ఎందుకు అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఆ నెగిటివ్ ఫోర్స్ అనేటటువంటిది ఎక్కువగా మనిషి మీద మనం తినేటటువంటి ఆహార వ్యవహారాదుల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అందుకనే గ్రహణ సమయంలో ఆహార నియమాలలో ఏం చెప్పారు అంటే సూర్యగ్రహణం పట్టేటటువంటి సమయంలో 10 గంటల ముందు భోజనం చేసేయాలి అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత గ్రహణం మనకు ఈ సూర్యగ్రహణం అనేటటువంటిది మామూలుగా ఉదయమో లేదా మధ్యాహ్నమో రావడం జరుగుతూ వస్తుంది అయితే ఈ గ్రహణం అనేటటువంటిది మనకు ఇప్పుడు జూన్ 10వ తారీఖు 1 గంటకు ప్రారంభమవుతుంది కనుక ఈ 1 గంటకు ప్రారంభమయ్యేటటువంటి గ్రహణము ఏంటి అని అంటే దానికి 1 గంటకు మనం బిఫోర్ అంటే 10 గంటలు అంటే ఎవరు తట్టుకోలేరు కాబట్టి మినిమం కనీసం ఒక 5-6 గంటల ముందైనా భోజనాది కార్యక్రమాలు చేసుకొని ఆ గ్రహణం విడిచిన తర్వాత భోజనం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది శాస్త్రంలో చెప్పారు ఎందుకు అలా చెప్పాను అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో మనం ఏదైతే తీసుకుంటామో ఆహారము అది విషపూరితమైనటువంటి ఆహారంగా జ్యోతిష శాస్త్రం చెప్పింది అంటే విషపూరితమైనటువంటి ఆహారం అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ దాంట్లో ఏదో కలిపారని కాదు అంటే ఆ సమయంలో తినేటటువంటి ఆహారంలో కొన్ని విశేషమైనటువంటి
వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మన పెద్దలు శాస్త్రంలో రాయడం జరిగింది. ఎందుకంటే మనం ఆ గ్రహణ సమయంలో తీసుకునేటటువంటి ఆహారం వల్ల ఆ సూర్యుని యొక్క రశ్మి ఆ ఆహారంపైన ఎక్కువగా పడుతుంది కాబట్టి దాని ద్వారా శరీరంలో ఏమైనా రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆహార నియమాలలో ఇలాంటి పద్ధతులు పెట్టారు తప్ప ఏదో ఆహారం తీసుకుంటే ఏదో అయిపోతుందని కాదు. కానీ ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆహార నియమాలు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ టైం లేదు ఏం లేదు ఎప్పుడు ఆకలి వేస్తే అక్కడ తింటున్నారు. కానీ గ్రహణం గురించి తెలిసిన వారు శాస్త్రం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆహార నియమాలు పాటిస్తారు. అలా పాటించడంతో వాళ్ళు కొద్దిగా ఆరోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. మరి ఒక ప్రశ్న అడిగారు, ఏంటి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఈ గ్రహణం పట్టేటటువంటి సమయంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎక్కువగా అటు ఇటు ప్రయాణం చేయకూడదు. ఒకే దగ్గర కూర్చొని ఉంటే గర్భస్థ శిశువు ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా పుడుతుంది. ఎందుకంటే సూర్యుడు జీవకారకుడు అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్పింది. జీవకారకుడు అంటే ఏంటి, మనిషి పుట్టుకకు అదే రకంగా సంతానాన్ని ప్రసాదించేది కూడా పంచమాధిపతి అయినటువంటి రవి అంటే సూర్యుడు. కనుక సూర్యగ్రహణం జరిగేటటువంటి సమయంలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారు ఒకే దగ్గర కూర్చొని ఉంటే చాలా బాగుంటుంది. వాళ్లకు అవసరమైనటువంటి ఆహారాలు కానివ్వండి పానీయాలు కానివ్వండి వాళ్ళ దగ్గరికే తీసుకొని వచ్చి ఇవ్వడం మనకు కొంతవరకు మేలు చేస్తుంది. అదే రకంగా వాళ్లకు కొన్ని మర్యాదల సేవలు కూడా ఆ గ్రహణ సమయంలో చేయాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో గనక మంచి మంచి శ్లోకాలు కానివ్వండి లేదా భగవత్ ఆరాధన చేయడం కానివ్వండి భగవంతునికి సంబంధించినటువంటి ఏదైనా గ్రంథం కానీ పుస్తకాలు కానీ తీసుకుని చదవడం ద్వారా గర్భస్థ శిశువు కూడా మంచి ప్రసవం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా మంచి సద్గుణాలతో పుట్టేటటువంటి అవకాశం కూడా ఈ గ్రహణ సమయంలో ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ప్రసాదించడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో గనక గర్భిణీ స్త్రీలు భగవంతునికి సంబంధించినటువంటి ఏ గ్రంథమైనా సరే ఏ పురాణమైనా సరే ఏ శ్లోకమైనా సరే పదే పదే పఠించడం ద్వారా పదే పదే చదవడం ద్వారా గర్భస్థ శిశువు కూడా ఆరోగ్యంగా పుడతాడు మంచి జ్ఞానంతో పుడతాడు మంచి సమయంలో పుడతాడు అని చెప్పేసి కూడా జ్యోతిష శాస్త్రంలో ఉంది. ఈ గ్రహణం వస్తుంది కదా అని చెప్పి గర్భిణీస్త్రీలు భయపడాల్సిన అవసరం లేదు. గర్భిణీస్త్రీలు ఒకే దగ్గర కూర్చుండి కొన్ని ఆచరించవలసినటువంటి నియమాలు అవి ఆచరిస్తే సరిపోతుంది తప్ప అనవసరంగా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రహణం పట్టేటటువంటి సమయంలో ప్రతి ఇంట్లో దర్భ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఆ దర్భ వేయడం వల్ల గ్రహణం పట్టేటటువంటి సమయంలో దాని యొక్క సూర్యరశ్మి ద్వారా ఏవైతే గ్రహణాలు పడతాయో అక్కడ దర్భను వేసి పెడితే అక్కడ అంతగా ప్రభావితం చూపదు. కాబట్టి మనం పడుకునేటటువంటి స్థలం దగ్గర మనం తినేటటువంటి ఆహార పదార్థాల దగ్గర ఆ యొక్క దర్భను వేసుకుంటే ఇంకా పుణ్యమే కానీ ఎలాంటి ఇబ్బంది జరగదు. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ సూర్యగ్రహణంలో మీరు ఎంత మన మీద ప్రభావం చూపించదని చెప్పినా సరే మాకంటూ లోపల ఒక చిన్న భయం ఉంటుంది. అది ఏ రాశుల వారికి ఎక్కువగా కొంచెం ఏదైనా రెమెడీస్ లాంటివి ఈ సూర్యగ్రహణంలో చేసుకుంటే బాగుంటుంది అంటే ప్రభావం చూపించదన్నారు, అయినా సరే మాలో ఉన్న కొంచెం భయాన్ని మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాం, ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే అండి. ఇప్పుడు గ్రహణం కనిపించదు దాని గురించి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంత ఖచ్చితంగా అయినా కొంతమంది ఉంటారు. ఎందుకంటే భగవంతుని ఆరాధన కదా చేసుకుంటే తప్పేం లేదు కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. తప్పేం లేదండి. గ్రహణ సమయంలో చేసేటటువంటి జప తప హోమాలు దేవతా క్రతువులు విశేషమైనటువంటి పుణ్యాన్ని మనిషికి అందజేస్తాయి. కనుక దీంట్లో చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ చేసుకోమని ఏమని చెప్పారు మీకు, కేవలము దేవతా కర్మలు చేసుకోండి దేవతా ఆరాధన చేసుకోండి అని చెప్పేసి అన్నారు. అంటే మామూలుగా ఆచరించేటటువంటి సమయాల్లో ఆచరించేటటువంటి దేవతా కర్మలు ఒక ఫలితాన్ని ఇస్తే ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి దేవతా కర్మలకు ఇంకా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. ఒక రోజులో వచ్చేటటువంటి పుణ్యం ఈ గ్రహణ సమయంలో చేస్తే ఒక గంటలో వస్తుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది. అయితే ఈ జ్యోతిష శాస్త్రంలో గనక మనము దీని ఆధారంగా చేసుకుని చూసుకున్నట్టయితే ఏ రాశుల వారికి దీని యొక్క ప్రభావం పడుతుంది అంటే ఈ యొక్క సూర్యగ్రహణం వృషభ రాశిలో జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా ఆ వృషభ రాశిలో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, బుధగ్రహం సంచరిస్తుంది రాహుగ్రహం సంచరిస్తుంది అదేవిధంగా
చంద్రగ్రహం సంచరిస్తుంది రవి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే స్థానంలో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కొన్ని గ్రహాలను ఆ యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ముఖ్యంగా చంద్రుడి యొక్క గృహం ఏమిటి కర్కాటక రాశి వారికి అదే రకముగా సూర్యుడికి ఉన్నటువంటి గృహం ఏమిటి సింహ రాశిలో సంచరిస్తున్న సింహ రాశిలో ఉంటాడు కాబట్టి సింహ రాశి వారికి అదే రకంగా కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ఈ నాలుగు యొక్క రాశుల వారికి దీని యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ రాశులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా భగవంతునికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా వాళ్ళకు విశేషమైనటువంటి మేలు జరుగుతుంది ఈ గ్రహణ సమయంలో గనుక మీరు సంకల్పం చేసుకొని మీ సంకల్పాన్ని గనుక ఆ యొక్క గ్రహణ సమయంలో మీరు చేసేటటువంటి భగవత్ ఆరాధనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటుగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక కూడా తొందరగా నెరవేరుతుంది వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి విశేషంగా ధనప్రాప్తి ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని గనుక ఆ సమయంలో గనుక చెప్పుకున్నట్టయితే దానికి తగినటువంటి మంత్రము శ్లోకము ఉంటుంది అది స్వయంగా మీరే చేసుకున్నట్టయితే తప్పకుండా విశేషముగా దాని యొక్క ఫలితము నూటికి 100% ఉంటుంది మీరు ఏ రాశిలో జన్మించినటువంటి వారు ఉన్నారో ఆ రాశుల యొక్క మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చకుని కానీ పురోహితుని కానీ సంప్రదించినట్టయితే తప్పకుండా మీ యొక్క కోరిక నూటికి 100% తీరిపోతుంది ఒకవేళ మీకు అనుకూలంగా లేదండి మా పురోహితులు అనుకూలంగా లేరు అన్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నవగ్రహ శ్లోకాలు ప్రతి రాశికి ప్రతి ఒక్క శ్లోకము ఒక విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని మానవులందరికీ కూడా అందజేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాల యొక్క శ్లోకాలను చదివినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అదే రకముగా సూర్యుడి యొక్క గ్రహణం పడుతుంది కాబట్టి సూర్య ఆరాధన కానివ్వండి సూర్య ఉపాసన కానివ్వండి సూర్య నమస్కారాలు కానివ్వండి ఆ సమయంలో చేసినట్టయితే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితం మీ అందరికీ కలుగుతుంది అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మంత్రం ఈ జపం చేసుకోమని ఇవన్నీ ఏ సమయంలో చేసుకోవాలి ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అంటే ఓ సర్టెన్ ఒక సమయం ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చేసుకుంటే బాగుంటుంది ఈ యొక్క గ్రహణ సమయంలో మనకు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి అంటే ప్రభావము ఎవరికి ఉంటుంది ఏ దేశంలోనైతే యూరప్ కంట్రీలో ఇతర దేశాలలో ఉంటుందో వాళ్ళకు మాత్రం ప్రభావం ఉంటుంది ఒకవేళ గనక వారు అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతర దేశాల్లో చాలామంది ఉంటారు కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది ఫోన్లు చేసి కూడా చెప్పవచ్చు ఆ దేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా 1 గంట నుండి అంటే వాళ్ళ సమయం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గనక పట్టు స్నానం అంటే 1 గంటకు స్నానం చేసి చక్కగా ఒక పీటను వేసుకుని దానిపైన కూర్చుండి జపమాలను పట్టుకొని ఏదైనా ఒక శ్లోకాన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క శ్లోకము అనేటటువంటి అర్థం కాకపోవచ్చు లేదా వారికి ఉచ్చరించడానికి నోరు తిరగకపోవచ్చు కనుక భగవంతుని నామస్మరణ ఏదైనా సరే ఆంజనేయ స్వామి నామస్మరణ తీసుకోండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనేటువంటి నామస్మరణ తీసుకోండి లేదా పంచాక్షరి నామాన్ని ఓం నమశివాయ అనేటటువంటి నామాన్ని తీసుకోవచ్చు అదే రకంగా అష్టాక్షరీ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నామాన్ని కూడా ఎవరైనా జపించవచ్చు లేదా పర్టికులర్గా ఎవరైనా ఈ శ్లోకం యొక్క అర్థాలు కనుక తెలిసినట్టయితే లేదా ఈ శ్లోకాల గురించి ఏదైనా అవగాహన ఉంటే దానికి ఆ రాశికి సంబంధించినటువంటి శ్లోకాలను కూడా మీరు పఠించడం ద్వారా మీ యొక్క ఆర్థిక సమస్యలు మానసిక బాధలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఈ గ్రహణ సమయంలో ఆ పరమేశ్వరుడు మనకు కల్పించినటువంటి గొప్ప అవకాశం కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు చూశారు కదా జూన్ 10వ తారీఖు గురువారం నాడు రాబోయే సూర్యగ్రహణం గురించి మనం ఎన్నో అపోహల మధ్య ఉన్నాం ఈ అపోహలను తొలగించుకోవడానికి అసలు ఈ సూర్యగ్రహణం మన భారతదేశానికి ఎంత ప్రభావం చూపిస్తుంది అన్న విషయాల గురించి మనం ఇప్పటివరకు ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారి దగ్గర ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాం అదేవిధంగా ఈ T-Line 24 డివోషనల్ కార్యక్రమం ద్వారా మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ మీకు అందించడానికి మేము రెడీ అవుతున్నాం మన T-Line 24 ఛానల్ యొక్క కార్యక్రమాలను మీరు వీక్షించాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి మీరు T-Line 24 అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన T-Line 24 యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కార్యక్రమాలను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ సపోర్టు మాకు ఎప్పటికీ అందిస్తారని ఆశిస్తూ నమస్కారం
శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః స్వస్తి।